అద్భుతమైన నగరం 12 అడుగుల మనుషులు 100 లేలు జీవించే తెగ సాధారణ ప్రపంచానికి దూరంగా గోప్యంగా తమ విశిష్టతను ఉనికిని కాపాడుకుంటున్న జాతి నమ్మలేని జీవన ప్రమాణాలు అద్భుతమైన శక్తులు ఇది నిజమేనా ఓ ఫ్యాంటసీయా లేక ఓ మిస్టరీయా 100 ఏళ్ల నుంచి చాలా మందిని ఆకర్షిస్తున్న ఆ నగరం ఎక్కడుంది వింటుంటేనే కొట్టిపారేయాలనే ఉత్తితి జానపద కథేనా లేక మనం కనిపెట్టలేని నిజ నగరమేనా ఇన్ని వందల శాటిలైట్లు అడుగడుగును జల్లడ పట్టే అంతరిక్ష కెమెరాలు కనిపెట్టలేకపోయాయా పురాణాల్లో చెప్పిన స్వర్గలోకం అదేనా వాళ్ళేనా దేవతలు ఇప్పుడు మనం ఆ అదృశ్య నగరం గురించి తెలుసుకుందాం ఆ ప్రాంతం పేరు శంబాలా ఒక హిడెన్ సిటీ హిమాలయ ప్రాంతాల్లో ఉందని ఒక వాదన సాధారణ మనుషులు అక్కడికి చేరుకోవడం కష్టమని వర్ణన అక్కడికి చేరడమే ఓ తపస్సు అందుకే స్వర్గానికి చేరాలంటే తపస్సు చేయాలనే వాదనలు మొదలయ్యాయా అయితే దీని గురించి ఒక చిన్న కథ కూడా ఉంది కురుక్షేత్ర సమరం తర్వాత పాండవులు కొంతకాలం పాలించి కలియుగం ఆరంభం కాగానే పాలనకు స్వస్తి చెప్పి శ్రీకృష్ణుణ్ణి సంప్రదిస్తారు వారికి కృష్ణుడు ఈ స్వర్గ నగరం గురించి వివరించి ఎలా వెళ్లాలో చెప్పి చేరుకోవడం కష్టమని కూడా హెచ్చరిస్తాడు ఆ ప్రస్థానం మొదలుపెట్టిన పాండవుల్లో ఒక్కొక్కరుగా ఆ ప్రయాసలతో మరణిస్తారు తనతో పాటు అనుసరించి వచ్చిన ఓ కుక్కతో సహా కేవలం ధర్మరాజు మాత్రమే ప్రాణాలతో ఈ నగరాన్ని చేరుకున్నాడట మన పురాణాల్లో చెప్పిన శివుడి నివాస స్థలం మౌంట్ కైలాష్ పర్వతాలకు సమీపంలోనే ఈ నగరము ఉంటుందని మరో వాదన ప్రాచీన బౌద్ధ గ్రంథాలు కూడా ఈ నగరాన్ని ప్రస్తావించాయి అక్కడ రోగాలు నొప్పులు బాధలనేవి ఉండవని ఒక వర్ణన ఆ గ్రంథాలను బట్టే చైనీయులు ఎంతో కాలంగా ఆ నగరం గురించి తమ తాతల నాటి కథల్లో ఎప్పుడో చేర్చేశారు హిమాలయాలు భారతదేశానికి పెట్టని కోటలా ఉండి మన దేశాన్ని రక్షిస్తున్నాయి అదే హిమాలయాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి అవి అంతుచిక్కని రహస్యాలుగానే ఉండిపోయాయి ఉత్తరాన హిమాలయాలు దక్షిణాన నల్లమల అడవులు ఇంతవరకు ఈ ప్రపంచంలోని ఏ వ్యక్తి కూడా పూర్తిగా వాటిలో ప్రవేశించలేకపోయారు వాటిలో ప్రతి పౌర్ణమికి చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయని పెద్దవాళ్ళు చెబుతుంటారు అటువంటి వాటిలో చాలా ప్రముఖమైంది శంబాలా నగరం మన పురాణాలు తెలియజేస్తున్న హనుమంతుడు కూడా హిమాలయాల్లో యతి రూపంలో ఇక్కడే ఉన్నట్టు తెలుస్తోంది ఇదంతా ఒకెత్తైతే కొన్ని పరిశోధనలు కొన్ని భారతీయ గ్రంథాలు బౌద్ధ గ్రంథాల్లో రాసిన దాన్ని బట్టి చూస్తే బాహ్య ప్రపంచానికి తెలియని లోకం ఒకటి హిమాలయాల్లో ఉంది దాని పేరే శంబాలా దీన్నే చాలా మంది హిడెన్ సిటీ అని కూడా అంటారు ఎందుకంటే వందలు వేల మైళ్ల విస్తీర్ణంలో ఉన్న హిమాలయాల్లో ఎక్కడో మనుషులు చేరుకోలేని చోట ఆ నగరం ఉంది అది అందరికీ కనిపించదు అది కనిపించాలన్నా చేరుకోవాలన్నా మనం ఎంతో శ్రమించాలి మానసికంగా శారీరకంగా కష్టపడాలి అంతో ఇంతో యోగం కూడా ఉండాలట ఆ నగరాన్ని వీక్షించాలంటే ఎందుకంటే అది అతి పవిత్రమైన ప్రదేశమని ఎవరికి పడితే వారికి కనిపించదని అంటారు అక్కడ దేవతలు సంచరిస్తారని ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది అని చెబుతారు ఉత్కృష్ట సాంప్రదాయాలకు అలవలమైన ఆ నగరం గురించి కొంతమంది పరిశోధకులు తమ జీవితాన్ని ధారపోసి కొన్ని విషయాలు మాత్రం సేకరించగలిగారు సాక్షాత్తు శివుడు కొలువుండే మౌంట్ కైలాష్ పర్వతాలకు దగ్గరలో ఎక్కడో పుణ్యభూమి శంబాలా ఉంటుందని ఆ ప్రదేశమంతా అద్భుతమైన సువాసన అలుముకొని ఉంటుందని అంటారు పచ్చని ప్రకృతి నడుమ ఉండే శంబాలను వీక్షించడం అంటే మధురానుభూతి కలిగిస్తుందని చెబుతారు బౌద్ధ గ్రంథాలను బట్టి శంబాలా చాలా ఆహ్లాదకరమైన చోటు ఇక్కడ నివసించేవారు నిరంతరం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారు పాశ్చాత్యులు ఆ ప్రదేశాన్ని ది ఫర్బిడెన్ ల్యాండ్ అని ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్ అని అంటారు చైనీయులకు కూడా శంబాలా గురించి తెలుసు లోకంలో పాపం పెరిగిపోయి అంత అరాచకత్వం తాండవిస్తున్న సమయంలో శంబాలాలోని పుణ్యపురుషులు లోకాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారని అప్పటినుంచి ఈ పుడమి పైన కొత్త శకం ప్రారంభమవుతుందని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి ఆ కాలం 2424లో వస్తుందని కొన్ని గ్రంథాలు ఇప్పటికే తెలియజేశాయి ఈ శంబాలాలో నివసించేవారు ఎలాంటి రుగ్మతలు లేకుండా జీవిస్తారని వారి ఆయువు మామూలు ప్రజల కంటే రెట్టింపు ఉంటుందని వారు మహిమాన్వితులని అనేక గ్రంథాలు యోగులు పుణ్యపురుషుల ద్వారా తెలుసుకున్న రష్యా 1920లో శంబాలా రహస్యాన్ని తెలుసుకోవడానికి తన మిలిటరీ ఫోర్స్ ను పంపి పరిశోధనలు చేయించింది అప్పుడు శంబాలాకు చేరుకున్న రష్యా మిలిటరీ అధికారులకు అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి అక్కడి యోగులు గురువులు దాని పవిత్రత గురించి తెలిపారు ఈ విషయాన్ని తెలుసుకున్న హిట్లర్ 1930లో శంబాలా గురించి తెలుసుకోవడానికి పరిశోధించేందుకు ప్రత్యేక బృందాలని పంపించాడు
ఆ బృందానికి నాయకత్వం వహించిన హెన్రిచ్ హిమ్లర్ కూడా అక్కడ గొప్పదనం తెలుసుకొని దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి భూమిపైన ఏర్పడ్డ స్వర్గమని హిట్లర్కి చెప్పాడు. అంతేకాక హిమ్లర్ శంబాలాలో మరెన్నో వింతలు విశేషాలు మానవ మాత్రులు కలలో కూడా అనుభవించని గొప్ప అనుభూతుల్ని సొంతం చేసుకున్నాడని అంటారు. గోబి ఎడారికి దగ్గరలోనే ఉన్న శంబాలనే రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని పాలించే కేంద్ర స్థానం అవుతుందని బుద్ధుడు కాలచక్రలో రాశాడంటారు. దీన్నే చాలా మంది ప్లానెట్స్ ఆఫ్ హెడ్ సెంటర్ అని కూడా అంటారు. శంబాల గురించి ఫ్రాన్స్ కు సంబంధించిన చారిత్రక పరిశోధకురాలు ఆధ్యాత్మికవేత్త బౌద్ధమత అభిమాని రచయిత్రి అలెగ్జాండర్ డేవిడ్ నీల్ పరిశోధించి గ్రంథాలు రచించింది. ఆమె తనకు 56 ఏళ్ల వయసులో ఫ్రాన్స్ నుంచి టిబెట్ వచ్చి లామాలను కలుసుకుంది. వారి ద్వారా శంబాల గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లి మహిమాన్వితుల ఆశస్సులు తీసుకోవడం వల్లనే ఆమె ఏకంగా 101 సంవత్సరాలు బతికిందని, అంతేకాకుండా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి టిబెట్ లో కాలు మోపిన తొలి యూరోప్ వనిత ఆమె. అలాగే షాంఘై నగరానికి చెందిన పరిశోధకుడు డాక్టర్ లాయోసిన్ కూడా శంబాలపై చాలా పరిశోధన చేశాడు. ఆయన తన పరిశోధన గురించి చెబుతూ శంబాల అనేది భూమి నుంచి స్వర్గానికి వేసిన వంతెన అంటూ పేర్కొన్నారు. ఆ ప్రాంతం ప్రపంచంలో ఏ ఇతర ఆధునిక ప్రాంతానికి తీసిపోదని తెలిపాడు. అక్కడి వారు టెలిపతితో ప్రపంచంలోని ఎక్కడి వారితోనైనా సంభాషించగలరని, ఎక్కడ జరుగుతున్న అభివృద్ధి అయినా విధ్వంసమైనా క్షణాల్లో వారికి తెలిసిపోతుందని తెలిపారు. శంబాల 8 రేకుల భారీ కలువ పువ్వు ఎలా ఉంటుందో ఆ ఆకారంలో ఆ నగరం ఉంటుందని తెలిపాడు. హిట్లర్ తన ఆర్మీని అక్కడకు పంపి చాలా విషయాలు సేకరించాడు. అతనికి అద్భుతాలు అంటే చాలా ఇష్టం. అందుకే అతను వియన్నాలో మంత్ర యోగ విద్యలు నేర్చుకున్నాడు. ఆ ఆసక్తితోనే అతను కొంత సంస్కృతం కూడా నేర్చుకున్నాడని అంటారు. శంబాల గురించి ఎక్కువ సంఖ్యలో రాయబడిన సంస్కృత గ్రంథాలను అధ్యయనం చేయడానికి అతను సంస్కృతం నేర్చుకున్నట్టు ఆ కారణంగానే అతను తరువాత స్వస్తిక్ ముద్రను వాడేవాడని అంటారు. ప్రపంచం మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలి అనుకున్న హిట్లర్ కొంతమంది రహస్య అనుచరులతో కలిసి శంబాలకు పయనం కట్టాడని, అక్కడి ఆధ్యాత్మిక వేత్తలతో కలిసి వారి సాయంతో ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించాడని అంటారు. పురాతన విజ్ఞాన శాస్త్రవేత్త మేడం బ్లావెట్స్కి ఈ విషయాలను ప్రపంచానికి వెల్లడించినప్పుడు విశ్వ మానవులు అంతా షాక్ తిన్నారు. అయితే హిట్లర్ పన్నాగాన్ని శంబాల ఆధ్యాత్మిక వేత్తలు పడనివ్వలేదు. దాంతో చేసేదేమీ లేక హిట్లర్ ఒట్టి చేతులతో వెనక్కి తిరిగాడు. వెనకటి కాలానికి చెందిన లామా మింగ్యూర్ డోండాప్ చెప్పిన దాని ప్రకారం శంబాల ప్రజలు దాదాపు 12 అడుగుల పొడవుంటారు. విష్ణువు కూడా తన 10వ అవతారమైన కల్కి కూడా శంబాల నుంచే వస్తాడని తెలిపాడు. మామూలుగా కనిపించని శంబాలకి చేరుకోవడానికి బౌద్ధ గ్రంథాలలో కొన్ని ఆధారాలు ఇవ్వబడ్డాయి. దాని ప్రకారం హిమాలయాల్లో ఎక్కడ ఉందో తెలియని శంబాల నగరం చేరుకోవడానికి చాలా ప్రయాస పడాలి. అలా ప్రయాణం సాగిస్తుండగా తొలుత అంతూ దరి లేని ఎడారి వస్తుంది. అదే గోబి ఎడారి. దాన్ని కూడా దాటిన తర్వాత పర్వతాలు ఎదురవుతాయి. వాటిని కూడా దాటి హిమాలయాల నడిబొడ్డుకు రావాలి. అప్పుడు కూడా శంబాల కనిపిస్తుంది అని చెప్పలేం. ఎందుకంటే ఆధ్యాత్మిక ధోరణి లేని వారు, పాపకర్మల ఫలం అనుభవిస్తున్న వారికి హిమ సమూహాల నడుమ కేవలం మంచుదిబ్బలు, దట్టమైన మేఘాలు, కొండలు, కోణలు మాత్రమే కనిపిస్తాయి. అక్కడి అసాధారణమైన వాతావరణం వల్ల శంబాల సంగతి అటుంచి మృత్యువు సంభవిస్తుందని బౌద్ధ గ్రంథాలు తెలుపుతున్నాయి. కొంతమంది పరిశోధకులు చరిత్రకారుల అభిప్రాయం వరకు శంబాల టిబెట్ హిమాలయాల్లోని కుండ్లున్ పర్వత సమూహంతో ఉండవచ్చని అంటారు. శంబాలనే శ్వేతదీపమని, ధ్రువలోకమని అంటారు. దీనికి దాదాపు 100 రకాల పేర్లున్నాయట. ఇప్పుడున్న ఉపగ్రహ కెమెరాలు కింద భూమి మీద ఎవరైనా పేపర్ చదువుతుంటే ఆ పేపర్ లోని హెడ్లైన్స్ ను స్పష్టంగా ఫోటో తీయగలవు. ఆ రేంజ్ లో టెక్నాలజీలో ఎదిగిపోయాం మనం. మరి అంతటి కెమెరాల కళ్లకు అందని మరోలోకం, స్వర్గలోకం మన పరిసరాల్లోనే ఉందంటే నమ్మడం కష్టం. కానీ కొన్ని నమ్మకాలు అలానే ఉంటాయి. నమ్మేవారు నమ్ముతారు, లేనివారు ఇదంతా ఉట్టి కల్పనే అని కొట్టిపడేస్తారు. ఇది అంతే. ఇప్పటి వరకు మీరు చూసిన ఫోటోలన్నీ శంబాల నగరం ఇలా ఉంటుందని ఊహించి గీసిన చిత్రాలు మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే ఆత్మహత్యకు చాలా సందర్భాల్లో బలమైన కారణాలు ఉండకపోవచ్చు. ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా, లవ్ లో ఫెయిల్ అయినా, ఇంట్లో పేరెంట్స్ తిట్టినా, స్కూల్ టీచర్ కొట్టినా,
చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినా తమ అందమైన జీవితానికి సెలవిచ్చేస్తున్నారు. ఒక్క క్షణం ఆలోచించినా, మనకు నచ్చిన వాళ్లతో మాట్లాడినా ఈ ఆత్మహత్య ఆలోచనకు దూరం కావచ్చు. కానీ ఎవరితో మాట్లాడకుండా మనోవేదనకు గురై చివరకు ప్రాణాలని తీసుకునే భయంకరమైన ఆలోచనకు పురుడు పోస్తున్నారు. దీంతో వారు అంతకంటే దారుణమైన కష్టాల్లోకి వెళ్తున్నారన్న విషయం వారికి పట్టదు. నిజానికి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం అంటే తనకు తానే ఒక భయంకరమైన శిక్షణ వేసుకోవడం. ఇక్కడ వచ్చిన చిన్న బాధని తప్పించుకోవడానికి మరో భయంకరమైన బాధలోకి వెళ్లడమే. ఇప్పుడు ప్రపంచ పరిశోధనలు చేస్తూ సాధించాం అని ఆనందిస్తున్న ఆవిష్కరణలు మన భారతదేశంలో ఎప్పుడో వాడుకలో ఉన్నాయని భారతీయులు వేదాల్లో ఎప్పుడో చెప్పేశారు. మనం దేవతలు పుష్పక విమానాలు వాడేవారు అంటే కొట్టిపడేస్తాం. మరి రైట్ సోదరులు రెక్కలు కట్టుకుని ఎగరడానికి ప్రయత్నిస్తూ విమానాన్ని కనిపెట్టారు అంటే ఆహా అంటాం. మహాభారతంలో లేని అంశం లేదని, దాని ఆధారంగానే ప్రతి ఆవిష్కరణ తయారవుతుందని మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. గాంధారి తన పిల్లల్ని కుండలో ఉంచి కన్నది అంటే పుక్కిటి పురాణం అంటాం. అదే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఆహా ఏం విదేశీ బుర్రా అంటాం.